కృష్ణపురం అనే ఊరిలో చాందిని అనే అమ్మాయి ఉండేది. తను ఒక అనాథ. బంధువులు ఉన్నా దగ్గరికి తీసేవాళ్లు కాదు. అయినా ఎవ్వరి దగ్గర చెయ్యి చాపకుండా సొంతంగా కష్టపడుతూ ధైర్యంగా బతికేది. అలా తను సీజన్ ని బట్టి పండ్ల వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉండేది. చాందినికి దుర్గాదేవి అమ్మవారంటే చాలా భక్తి. ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసి పనులు మొదలెట్టేది. ఒకరోజు ఉదయం వ్యాపారానికి బయలుదేరుతూ, నిన్నటి వరకు ద్రాక్ష పండ్ల వ్యాపారం చేశాను, ఇప్పుడు జామకాయల సీజన్ వచ్చింది, ఈ రోజు నుండి జామ పండ్ల వ్యాపారం మొదలు పెడుతున్నాను. తల్లి, నువ్వే వ్యాపారం న్యాయంగా మంచిగా జరిగేలా చూడు తల్లి అని దేవతకి ప్రార్థించి జామ పండ్ల గంప నెత్తిన పెట్టుకుని అమ్ముకోవడానికి వెళ్ళింది. జామ పండ్లమ్మా, జామ పండ్లు, తాజా తాజా తీయని జామ పండ్లు అని నెత్తిన గంప మోస్తూ వీధుల వెంట వెళ్తూ ఉండగా చాందిని పిన్ని అయిన సరళా చూసింది. వెంటనే బయటికొచ్చి, ఏయ్ చాందిని, ఇలా రా అంటూ పిలిచింది. అది వినబడ్డ చాందిని వెనక్కి తిరిగి సరళా ఇంటి దగ్గర గంప దింటింది. ఏంటే ఇవాళ ద్రాక్షలు తీసుకురాకుండా జామ పండ్లు తెచ్చావు? జామపండ్ల సీజన్ కదా పిన్ని, అందుకే మార్చేశాను. సర్లే, ఓ 2 కిలోల జామపండ్లు ఇవ్వు అని అడిగి 2 కిలోల పండ్లు తీసుకుంది. డబ్బులు ఇవ్వకుండా లోపలికి వెళ్తుంటే, పిన్ని, కిలో 50 రూపాయలతో ఇవ్వండి అని నిన్న సరళా కొంచెం కోపంగా, తమ్మి బాబాయ్ భార్యని ఆ మాత్రము ఉరికే ఇవ్వలేవా? నేను కూడా డబ్బులు ఇవ్వడానికి పరాయిదన్నా. ఇదిగో నీ జామపండ్లు నువ్వే తీసుకెళ్ళు అంటూ వెనక్కి తెచ్చింది. అప్పుడు చాందిని, అయ్యయ్యో కోప్పడకండి పిన్ని, డబ్బులేం వద్దులేండి అంటూ గంప తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళి, ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ, ఏదైనా అవసరం ఉంది పిన్ని సాయం చేయండి అంటే అస్సలు పట్టించుకోదు. ఇప్పుడేమో సొంత పిన్నినే డబ్బులు అడుగుతావా అంటూ నన్నే దబాయిస్తుంది. ఏ మనిషిలో ఏంటో అని అమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అలా సాయంత్రం వరకు కష్టపడి డబ్బు సంపాదించుకుని ఇంటికి వెళ్ళింది. వచ్చిన ఆదాయంలో అమ్మవారి కోసం హుండీలో వేసింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఉదయాన్నే చాందినికి బాగా జ్వరం వచ్చినట్టు అనిపించింది. దాంతో నీరసంగా లేస్తూ, అమ్మా, ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయి, ఇంకా బాగా కాలిపోతుంది, జ్వరం వస్తున్నట్టుగా ఉంది, ఈ రోజు వ్యాపారానికి వెళ్ళటం బాగా కష్టమేమో అంటూ నెమ్మదిగా రెడీ అయి గంప నెత్తిన పెట్టుకుని బయలుదేరింది. కానీ దారి వెంటా నడవలేకపోతుంది. కళ్ళు తిరిగినట్టు అనిపించి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంది. అమ్మా, ఎక్కడొక చోట కళ్ళు తిరిగి పడిపోయేలాగున్నాను, ఈ రోజు ఇంటికి వెళ్ళటమే మంచిది అంటూ నెమ్మదిగా ఇంటికి వెళ్ళి పడుకుంది. తరువాత జ్వరం ఇంకా పెరిగి పెరిగి లేవలేకపోయి అలాగే మరుసటి రోజు వరకు ఏం తినకుండా పడుకుంది. తరువాత రోజు ఉదయాన్నే లేవగానే వంటి నిండా అమ్మవారు పోసింది. అంత దద్దుర్లు వచ్చాయి. అయ్యో, నాకు అమ్మవారు పోసినట్టుంది, ఇప్పుడు ఏం చెయ్యాలో ఏమో, బాగా ఆకలిగా ఉంది అంటూ లేచి పిన్ని ఇంటికి వెళ్ళింది. గుమ్మంలో నిలబడి పిన్నిని పిలవగానే పిన్ని వచ్చి చూసి, అమ్మో, ఒళ్ళంతా అమ్మవారు పోసింది, నువ్వు వెతికిలా వచ్చావు? బాగా జ్వరంగా ఉంది, ఏం తినలేదు, ఏదైనా తినడానికి ఇవ్వండి. నీకిస్తే అమ్మవారు మాకు పోస్తుంది, చిన్నగా ఎలాగోలా చేసుకుని తినిపో, ఇక్కడికి తగ్గే వరకు రాకు అంటూ తలుపును మూసేసింది. చాందిని బాధపడుతూ ఇంటికి వెళ్ళి వంట చేసుకోబోయి కళ్ళు తిరిగి పడిపోయి అమ్మవారిని తలుచుకుంటూ ఉంది. అమ్మా దుర్గా మాత, నువ్వే కాపాడు తల్లి, నువ్వే కాపాడు అంటూ అమ్మవారిని స్మరిస్తూ ఉండగా ఇంతలో అమ్మవారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. చాందిని తల మీద నిమరగానే చాందినిలో తెలియని శక్తి వచ్చి లేచి కూర్చుంది. ఎదురుగా అమ్మవారు చాందిని కోసం వండుతూ కనిపించింది. అది చూసి చాందిని షాక్ అయింది. అమ్మా తల్లి, మీరేంటి పొయ్యి దగ్గర కూర్చున్నారు? నీలాంటి నుండి ఏమీ తినలేదు కదా, అందుకే నీకు నేను వండి పెడుతున్నా అంటూ మంచి భోజనం వండుకొని తెచ్చింది. చాందిని ఆనందానికి అవధులే లేదు.
నా జీవితంలో ఇలాంటి గొప్ప రోజు ఒకటి ఉంటుందని ఎప్పుడు అనుకోలేదమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు. రోజు అమ్మ అమ్మ అని నన్ను పూజించే నా బిడ్డలని నేను కాపాడకపోతే ఎలా? అందుకే నేనే స్వయంగా నీకోసం వచ్చాను అంటూ తనకి తినిపించింది. తర్వాత చాందిని తల మీద నిమరగానే ఒంటి మీద ఉన్న దద్దుర్లన్నీ మాయమై జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఇంకెక్కువ ఆటంకం రాదు, నా తోడు నాకు ఎప్పుడూ ఉంటుంది అంటూ మాయమైంది. చాందిని స్వయంగా అమ్మవారే వచ్చి వండి పెట్టడంతో ఎంతగానో సంతోషించింది. శాంతిపురం అనే ఊరిలో చాందిని అనే అమ్మాయి ఉండేది. తనొక అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఒంటరిగా బతుకుతూ ఉండేది. ఒకరోజు సాయంత్రం పనికెళ్ళి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఇలా అనుకుంది, దేవుడు అమ్మ నాన్నలిద్దరినీ తీసుకెళ్లిపోయాడు, కనీసం ఒక్కరైనా తోడుంటే ఎంత బాగుండేదో అనుకుంటూ అలా ఇంటికి వెళ్తూ ఉండగా ఇంతలో పెద్ద వర్షం మొదలైంది. చాందిని వర్షానికి తడుస్తూ వేగంగా నడుస్తూ ఇంటికి వెళ్తోంది. ఇంతలో ఒక చెట్టు కింద ఇద్దరు ముసలి వాళ్లు ఎటూ వెళ్లలేక వర్షంలో తడుస్తున్నారు. అది చూసిన చాందిని వెంటనే వాళ్ల దగ్గరికెళ్ళి, తాతయ్య ఏంటి మీరిలా వర్షంలో తడుస్తున్నారు? ఇంత వర్షంలో చెట్ల కింద ఉండటం మంచిది కాదు, ముందిక్కడ నుండి ఇంటికెళ్ళండి. చెప్పింది నిజమే తల్లి, కానీ మేమిప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి లేదు, ఎందుకంటే ముందు వెనుక మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అయితే మా ఇంటికి వెళ్దాం రండి. నీకెందుకులే అమ్మా శ్రమ, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు నిన్ను తిడతారు. అయ్యో మరేం పర్లేదు, మీరు రండి చెప్తాను, ఈ వర్షంలో తడవటం మంచిది కాదు అంటూ ఆ ముసలి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళింది. ఇద్దరు ఇంట్లోకి వెళ్లారు. ఏంటమ్మా మీ ఇంట్లో ఎవరూ లేరా? అవును తాతయ్య, మా ఇంట్లో ఎవరు ఉండరు. నాకు కొంచెం ఊహ తెలియగానే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అప్పటి నుండి ధైర్యంగా ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తున్నాను. అది విన్న తాతయ్య అమ్మమ్మకి చాలా బాధేసింది. మీకు ముందు వెనుక ఎవరూ లేరన్నారుగా, వాళ్ళిలా చనిపోయారు? నిజానికి నాకు ఒక కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు ఉన్నారు. కొడుకు బాగానే సంపాదిస్తున్నాడు, కానీ మేము ముసలి వాళ్ళు అవడంతో మాకు సేవలు చేయాల్సి వస్తుందని కోడలు లేనిపోనివి చెప్పి మా ఇద్దరిని ఇంట్లో నుండి బయటకి గంటేలా చేసింది అంటూ కన్నీరు పెట్టింది. అది విన్న చాందిని జాలిపడి, అయ్యయ్యో బాధపడకండి, మీకు వాళ్ళు లేకపోతేనే నేను చూసుకుంటాను మిమ్మల్ని. నీకెందుకు తల్లి ఇబ్బంది, ఉదయాన్నే మేము వెళ్ళిపోతాంలే, లేకుంటే నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అలా ఏం కాదులే తాతయ్య, ఎన్నో రోజుల నుండి అనదిగా బతుకుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మా సొంత అమ్మమ్మ తాతయ్య నా కోసం వచ్చినట్టు అనిపిస్తుంది. నన్నే మీ మనవరాలనుకొని నా దగ్గరే ఉండండి. అది విన్న అమ్మమ్మ తాతయ్య మనసు కరిగిపోయింది. నువ్విలా అడుగుతుంటే మాకు సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి తల్లి. నీకు తోడుగా మేము, మాకు అండగా నువ్వు, ముగ్గురం కలిసి ఉందా సరేనా? దాంతో ముగ్గురు చాలా సంతోషించారు. అలా రోజులు గడుస్తున్నాయి. చాందినీకి సాయంగా తాతయ్య కూడా పనిచేసి డబ్బు తెచ్చేవాడు. ఇంటి పనులన్నీ అమ్మమ్మ చూసుకునేది. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు చాందిని తాతయ్య పనికి వెళ్లి ఇంటికొచ్చారు. ఇంట్లో చూడగానే అమ్మమ్మ కింద పడిపోయి కనిపించింది. ఇద్దరూ కంగారు పడి లేవడానికి చూశారు, కానీ తను లేవలేదు. వెంటనే అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ ఆమెకు టెస్టులు చేసి, తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఉదయాన్నే ఆపరేషన్ చేయాలి, లక్ష రూపాయలు కడితే గానీ ఆపరేషన్ చేయలేం. అది విన్న చాందిని చాలా భయపడిపోయింది. డాక్టర్ మా దగ్గర అంత డబ్బు లేదు డాక్టర్, ఎలాగైనా తనని బతికించండి. డబ్బులు లేకపోతే మేమేం చేయలేం, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయాడు. అలా రాత్రి వరకు గడిచింది. ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. చాందిని అలా మేల్కొని ఆలోచిస్తోంది. డబ్బు కావాలంటే ఒకటే మార్గం, దొంగతనం. నేను తప్పు చేసినా సరే అమ్మమ్మ బతకాలి అని మనసులో అనుకుని, తాతయ్య మీరు అమ్మమ్మ దగ్గర ఉండండి, నేను వెళ్ళి డబ్బు తెస్తా. ఎలా తెస్తావమ్మా అంత డబ్బు? తెలిసిన వాళ్ళని అడిగి చూస్తా అని చెప్పి బయటికెళ్ళింది. అంతా చీకటి, అందరూ నిద్రపోతున్న సమయం. చాందిని ధైర్యం తెచ్చుకుని ఒక ఇంట్లోకి దూరింది. నెమ్మదిగా ఇంటి బీరువా ఉన్న గదికి చేరుకుంది. ఆ గదిలో భార్యాభర్త నిద్రపోతూ ఉన్నారు. శబ్దం రాకుండా నెమ్మదిగా బీరువా ఓపెన్ చేసి చూసింది.
అందులో కొంచెం డబ్బు కనిపించింది. వాటిని తీసుకోవడంతో అందులో ఉన్న రాగి వస్తువులు కొన్ని కింద పడ్డాయి. దాంతో చాందిని చాలా కంగారు పడి బయటికి పరుగుతీసింది. పడుకున్న ఇద్దరికి మెలకువ వచ్చి, అయ్యో అయ్యో ఇంట్లో దొంగలు పడ్డారు అని బయటకొచ్చి చూశారు. ఎదురుగా చాందిని పరిగెడుతోంది. వెంటనే ఇద్దరు తరుముతూ వెళ్లారు. చాందిని కంగారు కంగారుగా హాస్పిటల్ వైపు పరుగుతీసింది. తన వెనకాలే వెంబడిస్తూ ఇద్దరు వెళ్లారు. చాందిని తప్పించుకోవటం చేతకాక నేరుగా హాస్పిటల్లో ఉన్న అమ్మమ్మ గదికి వెళ్ళింది. వాళ్ళక్కడికి చేరుకుని చాందిని పట్టుకున్నారు. అయ్యో ఏమైంది ఏమైంది అని దగ్గరికొచ్చి అడుగుతూ ఆ వ్యక్తిని చూశాడు. ఆ భార్యాభర్తలు, ఆ తాతయ్య అమ్మమ్మ, కొడుకు కోడలు వాళ్ళని చూసి షాక్ అయ్యాడు. సర్, సర్ నన్ను క్షమించండి. మా అమ్మమ్మని బతికించుకోవడానికి వేరే దారి లేక దొంగతనం చేయాల్సి వచ్చింది. ప్లీజ్ సర్, నన్ను ఏం చేయకండి అని బతిమాలింది చాందిని. అదంతా చూసిన కొడుకు, ఏమైంది నాన్న, ఏంటిదంతా? అప్పుడు చాందిని నాన్న అనగాని షాక్ అయింది. అప్పుడు తాతయ్య మొత్తం చెప్పాడు. మాకు పుట్టిన మీరే మమ్మల్ని బతిలేస్తే ఎవరో తెలియని ఈ అమ్మాయి మమ్మల్ని చేరదీసి మీ అమ్మని బతికించుకోవడానికి ఇవాళ దొంగతనం చేసే పరిస్థితికి వచ్చింది. అమ్మా చాందిని, మీ అమ్మమ్మ బ్రతకకపోయినా పర్లేదు, వాడి డబ్బులు వాళ్ళకిచ్చేసి. అది విన్న కొడుకు కోడలు చాలా బాధపడ్డారు. వెంటనే నాన్న కాళ్ల మీద పడి, నాన్న నన్ను క్షమించు, అమ్మని నేను కాపాడుకుంటాను, నేను మిమ్మల్ని దూరం చేసుకుని చాలా తప్పు చేశాను అంటూ ఆ డబ్బులు హాస్పిటల్లో కట్టి వెంటనే ఆపరేషన్ చేయించి అమ్మని కాపాడుకున్నాడు. తన కళ్ళు తెరిపించినందుకు చాందినికి కృతజ్ఞతలు చెప్పి తర్వాత ముగ్గురిని వాళ్ళింటికి తీసుకెళ్లాడు.